ధీర 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 ఒక పాట పాడరా, పాట వెంట ఉండి ఒక స్టోరీ చెప్పరా, అసమాన సాహసంతో అన్ని బయట పెట్టరా, నియమాలు తోటి పాట పాడు ధీరా. కుంచె రఘు గారు, అచ్చు 400 సంవత్సరాల క్రితం అడిగినట్టు అడిగా స్వప్న, కరెక్టా? అందరు తెలిసిపోతుంది మన జన్మదినాలు మందామని. థ్యాంక్ యూ వెరీ మచ్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ షోకి వచ్చినందుకు. చాలా చాలా బిజీగా ఉంటున్నారు మీరని తెలుసు. బిజీగా ఉంటున్నారు కాదు, కానీ నువ్వు అడిగిన టైంలో బిజీగా ఉన్నా అంతే, అది ఒకటే ప్రాబ్లం. ఆ రోజు మాత్రం అలా నటించావా? నటించలేదు, నిజంగా బిజీగా ఉన్నావు. కానీ మొత్తానికి మేము సాధించాం. ప్రేక్షకులకి, తెలుగు వారందరికీ రఘు సుపరిచితులు. కుంచే రఘు యాక్చువల్లీ అని పూర్తి పేరు అందరికీ తెలుసు. టీవీ యాంకర్గా, స్టేజ్ షోస్కి వ్యాఖ్యాతగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అనేక రూపాల్లో పలు సందర్భాల్లో అవతారం ఎత్తారు రఘు కుంచే. చక్కటి హిట్స్ ఇచ్చారు. ముఖ్యంగా రఘుని చూడగానే గుర్తొచ్చేది తను ఎంత బిందాస్గా, ఏమి పట్టనట్టు, ఏ బాధల మంది లేనట్టు కనిపిస్తాడు. తన మ్యూజిక్లో అంత ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకే రవణమ్మ పాట తన్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పూరి జగన్ ఫిల్మ్ కోసం వర్క్ చేస్తున్నారు రఘు. ఇంకా ఏమేమి జరుగుతున్నాయి తన లైఫ్లో, ఇంతవరకు ఏం జరిగాయి, అన్నీ బయట పెట్టడానికి రఘు ఇక్కడికి వచ్చారు కలర్స్ ఆఫ్ మ్యూజిక్ షో కోసం. థ్యాంక్ యూ రఘు. పేరుకే కలర్స్ ఆఫ్ మ్యూజిక్, నాకు తెలుసు స్వప్న ఇంటరాగేషన్కి వచ్చానని. ఎందుకంటే నువ్వు నీ షోస్లో జనరల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేరస్తులు అడిగినట్టుగా అడుగుతుంటావు ప్రశ్నలు. దయచేసి అలా భయపెట్టద్దు, ఇవాళ అలా ఉండదు, హాయిగా ఉంటుంది. ఓకే, సో ఎలా ఉంది ప్రస్తుతం జీవితం? ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను స్వప్న, ఎందుకంటే అంత వేవరింగ్ అంటారు కదా, అదే ఎప్పుడు నాకు లైఫ్లో లేదు. అది కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతాను. మనకి ఎంతవరకు ఉందో అంతవరకు, దట్స్ ఇట్. మనకు రావాలని రాసి పెట్టుంటే వస్తుంది అంతే, ఎవరో దాన్ని ఆపలేరు. అవునా? రాదు అనుకుంటే రాదు, దట్స్ ఇట్ అంతే. నథింగ్. సో ఇంతవరకు వచ్చినవన్నీ అలాగే రాసి పెట్టి వచ్చాయా? డెఫినెట్గా అంతే, నేనైతే అలాగే అనుకుంటాను. నేను ఆ కర్మ సిద్ధాంతం అయితే గాఢంగా నమ్ముతాను. నేను ఒక్కొక్కసారి మనం ఎంత తాపత్రయపడినా, ఎంత ఇప్పుడు ప్రపంచంలో టాలెంట్కి తక్కువ లేదు. నేను కొన్ని దేశాల్లో ఏదైనా షోస్కి వెళ్ళినప్పుడు కొంతమంది రోడ్ల మీద గిటార్లు వాయిస్తూ లేకపోతే ఏదో జాజ్ వాళ్ళు ప్లే చేస్తూ అద్భుతమైన కళాకారులు రోడ్ల మీద అడుక్కుంటుంటారు. వాళ్ళు టాలెంట్ ల్యాక్ కాదు కదా. అవును. సో భగవంతుడికి అలా మేబీ అలా ఇచ్చుండొచ్చు, నీకు నీకు ఇంతవరకే. అలా చూసుకుంటే మనకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను. అయితే ఆ విషయంలో దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో గత 10-15 ఏళ్లలో చేసిన ప్రోగ్రెస్ అది నీకు తృప్తినిచ్చిందా? ఇంకా చేయాలి అనే దానికి లిమిట్ ఏం లేదు. ఎందుకంటే నీ గోల్ ఏంటంటారు చాలా మంది, గోల్స్ అంటూ గోల్స్ అన్లిమిటెడ్ అంతే. హైదరాబాద్ నాదేదో ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్ రావడం నాకు గోల్. హైదరాబాద్ వచ్చాక ఏదో ఒక దూరదర్శన్లో ఒక పాట పాడాలి అని ట్రై చేయడం, అది ఒక గోల్. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా పాడలేకపోయినాక దూరదర్శన్లో, అది వేరే విషయం. నాకు దూరదర్శన్లో గ్రూప్ సాంగ్స్ వచ్చేవి మనకి మందగానం, మొత్తం దేశభక్తి గీతం అంటే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళంతా ఉంటారు అక్కడ, అదే మందగానం. అందులో అందులో పెళ్లి నుంచొని పాడాలని కోరుకుండేది. దానికోసం 2 సంవత్సరాలు ట్రై చేశాను నేను. ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్స్ కావాలి అది అన్నారు, అవన్నీ కూడా చేసుకుని వెళ్ళా, అయినా రాలా ఛాన్స్. అది ఇప్పటికి రాలేదు, ఎప్పటికైనా ఎప్పటికైనా వెళ్ళి ఒకసారి కూర్చొని దూరదర్శన్లో పాడాలి, గ్రూప్లో పాడాలని కోరిక రాదు. డెఫినెట్గా నువ్వు అన్న కోరిక అది ఒడ్డు పోయింది నాకు. సో లేటెస్ట్గా చేసిన ఎందుకే రవణమ్మ బాగా హిట్ అయింది. తర్వాత వాట్స్ హ్యాపెనింగ్ ఇప్పుడు, అంటే పూరి జగన్ గారు ఫిల్మ్ వర్క్ చేస్తున్నారు మీరు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకు సామెత ఉంది తెలుగులో, నారు పోసిన వాడు నీరు పోయడాన్ని, నారు వాడే పోసాడు నీరు తనే పోసాడు నాకు. అంటే యాక్చువల్గా సింగర్గా తనే పరిచయం చేశాడు బాచి సినిమాలో. అవును, చక్రి గారి మ్యూజిక్లో. యా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా బంపర్ ఆఫర్ సినిమాకి తనే ఆపర్చునిటీ ఇచ్చాడు. దాని తర్వాత 2 సినిమాలు చేశాను నేను, హనా పెళ్ళంట, దగ్గరగా దూరంగా. సో అంటే ఒక మట్టి రోడ్ లాంటి రోడ్లో వెళ్తున్న నన్ను తీసుకొచ్చి ఇప్పుడు హైవే మీద పెట్టాడు. దేవుడు చేసిన మంటలని సినిమాకి నాకు మ్యూజిక్ ఇచ్చాడు రవితేజ ఇలియానా. సో ఐ మీన్ హైవే ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించాలి కరెక్ట్గా చెప్పాలంటే. సరిగ్గా డ్రైవ్ చేసి వెళ్తాం, లేదంటే మళ్ళీ మట్టి రోడ్కి వెళ్తాం అంతే, దట్స్ ఇట్. ఒక మంచి పాట మీ వాయిస్లో వినాలన్నది. మీకు ఇప్పటికి కూడా అంటే మీరు పాడిన పాటల్లోంచి అయినా పర్లేదు, లేక మీకు నచ్చిన పాట ఏదైనా సరే. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా,
నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు, లోలేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను, అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపం. ఎవరో నీ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ ఎవరో చూసుంటే మాత్రం ఏడ్చేస్తుంది. అప్పటికి సినిమా రిలీజ్ అవ్వలేదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు చూస్తే కనుక గుర్తు తెచ్చుకుని అంత ఫీలింగ్ ఏమలేదు. పాటలు మ్యూజిక్ డైరెక్షన్ రెండిట్లో హాయిగా వెళ్ళి ఎవరో చేసిన ట్యూన్లో కింగ్లా వెళ్ళి పాడేస్తే బాగుంటుందా, లేకపోతే సంగీత దర్శకత్వం మళ్ళీ అందరినీ ప్లీజ్ చేయడం, డైరెక్టర్కి నొప్పించాలి, వాళ్ళని ఒప్పించాలి, అందరికీ చెప్పాలి, ఇది బాగుందా? అలా కాదు, రెండిట్లో కష్టం ఉంది. ఇప్పుడు సింగర్గా వేరే కంపోజర్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు కొన్ని చోట్ల ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నేను కంపోజ్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు సింగర్స్కి నేను ముందు అది ఫ్రీ చేస్తాను, వాతావరణం నేను అసలు టార్చర్ ఫ్రీ అనమాట, టార్చర్ ఫ్రీ. ఫస్ట్ కావాలంటే మీరు ఒక వెర్షన్ పాడేసుకోండి, కావాలంటే ఫ్లెక్సిబుల్ అయిపోండి అట్లా. అంటే సింగర్గా నేను పడున్నాను కాబట్టి ఆ బాధ నేను సింగర్స్కి రానే ఉన్నాను. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నావు కదా? లేదు, అసలు సంగీతం మాస్టర్లు అనేవాళ్ళు మాకు దాదాపు 100 కిలోమీటర్ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు మా ఊరికి దగ్గరలో. అసలు పాడుకోవడం అంతే, గాలి పాటలు అంతే, దట్స్ ఇట్. కాకపోతే మా ఊళ్ళో జానపద గీతాలు ఇప్పుడు మా పొలాల్లో వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు పాడే పాటలు అవన్నీ బాగా వింటారు, అబ్జర్వ్ చేశాను. చిన్నప్పుడు జానపద సంగీతం చాలా ఇష్టం. మంచి ఐడియా ఇచ్చా, ఒక జానపద గీతం వినాలి అంటే ఇప్పుడు ఇష్టం అని చెప్పి పాడాలా? పాడాలి కదా. ఇప్పుడు నాకు కిషోర్ కుమార్ అంటే చాలా ఇష్టం, ఘంటసాల గారు అంటే చాలా ఇష్టం. కిషోర్ కుమార్ గారు పాట, ఘంటసాల గారు పాట కూడా పాడాలి. అదే చెప్తున్నా, ఘంటసాల గారు చాలా ఇష్టం, కానీ ఘంటసాల గారి పాటలు పాడను. ఏ పాడినంటే నాకు ఆ గాత్రధర్మం లేదు, ఘంటసాల గారు పాటలు పాడగలిగే కెపాసిటీ నా దగ్గర లేదు, కానీ నాకు ఇష్టం ఆయన మ్యూజిక్ అన్న, ఆయన పాటలు నాకు చాలా ఇష్టం. ఒక ఫోక్ సాంగ్ మా కోసం. ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా, ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా, ఈ ఏరు మనదిరా ఆ నీరు మనదిరా, ఈ పోరు మనదిరా ఎవడప్ప తొమ్మురా, ఇదగా గోరుపడా తోరు దళారాడు హై, ఈ దొర ఏందిరో ఆడి పీకుడేందిరో, దొర ఏందిరో నడుమ పీకుడేందిరో, జలుము కౌను రే ఉస్కా జులుము క్యారే, జలుము కౌను రే ఉస్కా జులుము క్యారే, ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా, ఈ ఏరు మనదిరా ఆ పోరు మనదిరా. నా మాట నిలబెట్టావు. రఘు వాయిస్లో ఎనర్జీ ఉంటుందంటే నిజంగానే మామూలు ఎనర్జీ కాదు, ఇది మైక్ అక్కర్లేకుండా సరిపోతుంది, అందరూ ఆడియన్స్ వినేస్తారు స్టేట్ వైడ్గా. సో కానీ అసలు పాట రాకుండా ఇంత గాత్రధర్మం ఎలా వచ్చిందో? చిన్నప్పుడు అంటే ఎక్కువ ఆయన పాటలు వింటూ పెరిగాం కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, కానీ ఆయన గొంతులోంచి పంపించడానికి చాలా కష్టపడ్డాను నేను. అంటే ఏ షోలో అయినా కానీ ఏ ప్రోగ్రాంలో అయినా కానీ ఒకటే మాట చెప్తుంటారు, ఎవరైనా ఎవరిని ఇమిటేట్ చేయకండి, ఎవరిని ఇమిటేట్ చేయండి, నేను అదే చెప్తాను. సో బట్ కొన్నాళ్ళు తప్పదు అది, ఎందుకంటే మనం కొన్నాళ్ళు అమ్మ నాన్న చూసి నేర్చుకుంటాం కొన్ని. ఫస్ట్ స్టెప్ టు లెర్నింగ్ ఇస్ ఇమిటేషన్ కదా. సో నాకు ఓ తెలుసా, నాకు తెలిసిన గాయకుడు బాలు గారు. సో ఆయన పాటలు పాడుతున్నప్పుడు డెఫినెట్గా ఆయన ఎలా పాడారు, ఇక్కడ ఆయన ఎలాంటి గమకు వేశారు, లేకపోతే ఇక్కడ ఒక రకంగా ఫీల్ ఎలా వచ్చింది, ఆ జీర ఎందుకు వచ్చింది, అది మనం తీసుకురా, అలాంటి ప్రయత్నాలు ప్రతి గాయకుడు చేస్తారు అవి. బట్ అది కొంతవరకు ఓకే, తర్వాత ఏంటంటే మనం ఇండివిజువల్గా ఎదగాలి అంటే మాత్రం ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా ఉండాలి మనం. ఈవెన్ మ్యూజిక్ ఏదైనా కానీ, మ్యూజిక్ అయినా సరే ఇప్పుడు ఇష్టపడడం వేరు. ఇప్పుడు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం అని మనం అనుకుంటాం,
రాజాగారి పాటలలాగా చేయాలి అని కూడా తప్పంటాను నేను. మన స్టైల్ మనం ఏదో ట్రై చేస్తూ ఉండాలి అట్లీస్ట్. అది రాజాగారి పాటలు చేయడానికి ఆయన ఉన్నారు కదా చెప్తున్నా. సో ఎవరిని వినగానే రాజాగారి పాటలా ఉంది ఇది అంటారు, లేదంటే అలా అంటారు కదా. అలాంటివి తెచ్చుకోవడం ఇష్టం లేదు, యాక్చువల్లీ అవసరం లేదు అది, బికాస్ రాజాగారే ఉన్నారు మంచి పాటలు అంతే కదా. అంతకన్నా గొప్పగా ఎవరు ఇవ్వలేరు కదా, ఇవ్వలేరు కరెక్ట్. సో మరి శివమణిలో మిగతా సినిమాల్లో అమ్మ నాన్న తమిళ వీటిలో పాడుతున్నప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్, చక్రి గారు ఎలా హెల్ప్ చేసేవారు, ఎలా నిన్ను నువ్వు మలుచుకున్నావు ఒక పాట పాడుతున్నప్పుడు ఎలా అప్రోచ్ అయ్యి? చక్రి గారికి నేను ఒక విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ నాకు పూరి జగన్నాథ్ నన్ను బాచికి సింగర్ని చేద్దాం అనుకున్నప్పుడు చక్రి అదే రోజు ఆఫీసులో ఉన్నారనమాట. చక్రికి చెప్పారు, అరే చక్రి వీడితో పాడించే పాట లక్ష్మీ లక్ష్మీ సాంగ్ అని అన్నప్పుడు చక్రి ఒకసారి ఏదైనా పాట పాడిపోయా నువ్వు అన్నాడు. అంటే ఏదో పాట బాలుగారి పాట పాడించా నాకు, ఇలాగ బాలుగారిలా పాడుతూ ట్రై చేయొద్దు, నువ్వే ఏదైనా పాడు అన్నాడు. మీరు చెప్పండి నేను పాడతానన్న. అంటే అప్పుడు ఈ లక్ష్మీ లక్ష్మీ ట్యూన్ చెప్పాడు ఫస్ట్ నాకు. దాన్ని ఇది నువ్వైతే ఎలా పాడుతున్నాడు, నేను పద్ధతిగా చాలా లక్ష్మీ 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 ఇటు రావే వెంకట లక్ష్మీ వచ్చాక వెచ్చగ టచ్మీ ఇక శరణం గచ్చామి అని ఎలా పాడాను. నాకు అలా వద్దయ్యా, కొంచెం దాన్ని కొంచెం అగ్రెసివ్ వాయిస్ లాగా పాడాలి, లక్ష్మీ లక్ష్మీ అని చెప్పి తను ఒక స్టైల్ చెప్పెడతారు. సో మేబీ ఆ స్టైల్తో పాడటం వల్ల ఒకసారిగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక డిఫరెంట్ వాయిస్తో పాడాడు అని చెప్పి ఒక మంచి ఒక చిన్న విత్తనం పడింది. ఎంత మంచి విత్తనం అంటే ఆ పాట తీసుకెళ్ళి ఆ సీడీ తీసుకెళ్ళి నేను చిరంజీవి గారికి వినిపిస్తే ఆయన విని వెంటనే మృగరాజ్ సినిమాలో నా చేత పాడించారు. మణిశర్మ గారు కదా మ్యూజిక్, మణిశర్మ గారు మ్యూజిక్ దానికి. చిరంజీవి గారు చెప్పి అబ్బాయితో పాటించండి ఈ పాట అని చెప్పి ఆయన. దాని గురించి అది ఒక స్టోరీ అంటారు, నిజమేనా? ఇప్పుడే వెళ్ళిందిలే, నిజమేనా అని. యా నిజం. ఎలాగో ఇప్పుడు స్టోరీ అని ఉందని తెలిసిపోయింది కాబట్టి స్టోరీ కూడా చెప్పేస్తే బెటర్ ఏమో. యా స్టోరీ ఏం లేదు యాక్చువల్గా, అది కేకే పాడాలి ఆ పాట. కేకే పాడాల్సిన పాట అయితే దాన్ని చిరంజీవి గారు ఏంటంటే కేకే అప్పుడు ఏదో సమ్ షోకి వెళ్ళాడు అన్నారు. సో లోకల్గా ఎవరైనా ట్రై చేయండి అని అనుకున్నప్పుడు లోకల్ కొన్ని వాయిస్లను టెస్ట్ చేశారన్నమాట, మొత్తం చాలామంది పిలిచి నా వాయిస్ ఫైనలైజ్ అయింది. సో పాడేశాను నేను సాంగ్. సో అందరూ బాగుంది 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 అని అనుకున్నారు. ఈలో కేకే వచ్చారన్నమాట. కేకే వచ్చినప్పుడు మణిగారు మళ్ళీ కేకేతో పిలిపి పాడించారన్నమాట. పాడేసినప్పుడు మళ్ళీ ఆ చిరంజీవి గారు లేదు ఇది బాగుంది కదా మళ్ళీ ఎందుకు పాడించడం అని చెప్పి తన వాయిస్ పెట్టేశాను. అంటే సో మళ్ళీ అందరూ కలిసి వాయిస్ నాది నాది ఫైనలైజ్ చేశారు. కేకే నాట్ ఓకే, ఆర్కే ఓకే, ఓకే అయింది. ఎవరికైనా ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ టాప్ హీరోస్తోనూ టాప్ వాళ్ళతో పనిచేయాలని ప్రతి వాళ్ళకి ఆశలు ఉంటాయి. సో ఆయన పాడాలని ప్లేబ్యాక్ పాడాలని కోరిక సింబతను. సో ఒక్కసారి ఆ పాట అందుకునే ముందు మృగరాజులను పాడిన పాట, చిరంజీవి గారికి లక్ష్మీ లక్ష్మి వినిపించినప్పుడు జరిగిన ఆ సన్నివేశం కళ్ళకు కట్టినట్టు చెప్తావా? శబ్దాలయాలో ఆయన మృగరాజు డాడీ యా మృగరాజు సినిమా డబ్బింగ్ చెప్తున్నారు ఆయన. చెప్తూ బయటకు వచ్చి కారెక్తున్నారు, సేర కారుతుంది కారెక్తున్నారు. ఎక్కుతుంటే నేను గబగబా బాచి క్యాసెట్ తీసుకొని పరిగెత్తుకెళ్ళి అనమాట. అప్పుడు పరిచయం ఉంది నాకు, ఆయన పరిచయం ఉన్నారు అప్పుడు టెలివిజన్ షోస్లో అప్పుడు పరిచయం అనమాట. తీసుకెళ్ళి అన్నయ్య నేను మొన్న ప్లేబ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారండి పూరి జగన్నాథను అన్న. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు. ఒకసారి వింటారంటే డెఫినెట్గా అని చెప్పి నా ముందే క్యాసెట్ అని ఇన్సర్ట్ చేసి ఎన్న సాంగ్ అన్నారు, ఫిఫ్త్ నెంబర్ అండి అన్న. ఓకే ఫిఫ్త్ పెట్టుకుని ఓకే అని వెళ్ళిపోయారు. అంతే వెళ్ళిపోయిన వన్ అవర్ తర్వాత నాకు రాజా రవీంద్ర ఫోన్ చేశారు. అప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉండేవాడు తను. ఫోన్ చేసి ఒక నిమిషం ఉండరా అన్నీ మాట్లాడతారని చెప్పి ఫోన్ ఇచ్చాను. అద్దరిపోయిందిరా ఎరగొట్ట పాట చాలా బాగా పాడావు ఫ్యాంటాస్టిక్ అది అని చెప్పి ఆయన చెల్లు. ఆయనకి సౌండ్ వచ్చిందో లేదు తీరిది అక్కడ. ఇక్కడైతే నేను కింద ధామని పడ్డా అక్కడ. మేబీ ఆయన ఫోన్లో సౌండ్ వచ్చి ఉండాలని. విత్ ఇన్ వన్ వీక్లో నాకు కాల్ వచ్చింది మేనేజర్ మోహన్ గారు పిలిచి, ఇలా మురుగరాజులో మీ వాయిస్ ఒకసారి చూడమన్నారండి రెండు అంటే ఇంకా ఆనందానికి అవదలేవు అనమాట. సో నువ్వు వెళ్ళి పాడావు, మళ్ళీ కేకే వాయిస్ వచ్చింది. ఆ కేకే వాయిస్ వచ్చింది అనే విషయం తెలిసిన తర్వాత ఒక మూడు రోజులు అయితే నాకు జ్వరం వచ్చింది. అవునా, బాధేసిందా? బాధ కదా, ఆనందం లేదు. నేనైతే బాగా ఏడ్చాను. అవునా, కానీ తర్వాత మాత్రం అసలు చిరంజీవి గారికి తెలియదు మళ్ళీ నా వాయిస్ పెట్టినట్టుగా. ఆ రోజు నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్తే అలా నించుంటే వచ్చి, సారీ రఘు సర్లే నెక్స్ట్ సినిమా చూద్దాంలే ఏదో సంథింగ్ ఏదో కేకే అని చేసినట్టున్నారు పాడించినట్టున్నారు, ఓకే వదిలేసి దాని గురించి మర్చిపోను దాని గురించి ఫీల్ అవుకున్నారు నేను. కానీ అప్పుడే మోహన్ మేనేజర్ వచ్చి, లేదండి ఈ ఇన్వాయిస్ పంపించాం డైరెక్ట్ బాంబేకి అని అన్నాను. మళ్ళీ సౌండ్ వచ్చింది ఆయనకి కింద ఉన్నాను నేను. అప్పుడు మూడు రోజులు అన్నం తినేసామండి, అన్నం కదా స్వీట్స్ తిన్నా బాగా రోజు. కానీ నిజంగా అంటే ఇది చెప్పేప్పుడు నవ్వుకుంటున్నావు కానీ
అంటే ఒక అవకాశం అనేది రావడం చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీలో మనిషికి. వచ్చిన అవకాశం ఒక పెద్ద హీరోకి పాడే అవకాశం రెండో సినిమాకి రావడం, మళ్ళీ అది పోవటం, మళ్ళీ వెనక్కి తిరిగి అది రావటం, అది గొప్ప ట్రావెలింగ్ అది. అది అంటే ఇట్స్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు లైఫ్లో నాకు సింగర్గా. మృగరాజులో మొత్తానికి విధి ఆశీస్సులతో నీకు వచ్చిన పాట హంగామ హంగామ ఆనందమందమయా నారాని నన్నాని తారానన్నా దారి చూపిస్తా పిల్ల హాయి చూపిస్తా. అది క్లైమాక్స్ ఆఫ్ సాంగ్, అది చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. నాకు ప్రాక్టీస్ లేదు. మణిగారు స్టైల్ చాలా భిన్నంగా ఉంది. యా సాంగ్ అసలు చాలా బాగుంది, ఆర్కెస్ట్రేషన్ అదంతా కూడా చాలా బాగుంటుంది. సినిమా క్లైమాక్స్లో అయితే మృగరాజు రిలీజ్ రోజు మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు పాటకి జనాలు థియేటర్లో ఎగురుతుంటే అసలు చాలా ఆనందపడ్డాను. బట్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ కానీ. యా డెఫినెట్గా. సో ఈ అవకాశం తెచ్చిపెట్టింది లక్ష్మీ లక్ష్మి. యా డెఫినెట్గా లక్ష్మీ లక్ష్మి. సో ఫైనలీ దేవుడు ఎవరు అంటే మీ వరకు పూరి జగన్నాథ్. నా అదే అంటారు కదా, దేవుడు చేసిన మనిషి సినిమా కదా, నేను పూరి చేసిన మనిషి అనమాట. లేకపోతే ఇంకో వర్షం చూస్తే దేవుడు చేసిన పూరి నాకు అలా చూస్తే అలా చూస్తే. సో లక్ష్మీ లక్ష్మి పాట ఒకసారి. లక్ష్మీ 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగ లక్ష్మి ఇక శరణం తెచ్చామి చెక్ముకి రాయిలాగా చిక్కుముక్కు రైలు లాగా పక్క పక్క నవ్వు లాగా అచ్చక చక రా 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 చెక్ముకి రాయిలాగా చిక్కుముక్కు రైలు లాగా పక్క పక్క నవ్వు లాగా అచ్చక చక రా రా రా. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఇటు రాపే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చక లక్ష్మి ఇక శరణం గచ్చామి. సూపర్. నాకు తెలిసిన రఘు ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు, చక్క కాంపిటీషన్స్లో బుద్ధిగా పాట నేర్చుకుని. గుర్తున్నాయి ఆ రోజులు? గుర్తుందే లేదు. మనందరం అన్నమాచార్య సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాం. అవును. వెళ్ళినప్పుడు నాకు నిజంగా అంటే ఇంకా అన్నమాచార్య గీతం నేర్చుకోలేదు. నేను ఒక పాట అన్నమాచార్య గీతం అనుకునేవాడిని. అనుకున్న రోజు కాంపిటీషన్లో పాడుతుంటే మధ్యలో ఆపేసి ఇచ్చి హనుమాచార్య గీతం కాదు తింపేశారు నన్ను. సీతారామ శాస్త్రి గారి పాట. సీతారామ శాస్త్రి గారి పాట అది, కానీ అలాగే ఉంటుంది అది. అవును. తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి నీ అలకల మునుకలు అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి. అన్నీ ఇలా టేస్ట్ ఇచ్చేసి వదిలేస్తావా? లిరిక్స్ నాకు కొంచెం గజనీ తమ్ముడు. గజనీ తమ్ముడు రఘువా? అలాంటిది అనుకో. పది వరకు ఎక్కువ. కానీ ఇందులో ఎగ్జాక్ట్లీ అదే వాయిస్ కల్చర్ యశ్దాస్ గారివి విని నేర్చుకున్నట్టు తెలుస్తుంది ఈ పాటలో. సాఫ్ట్ గమకాలు అని ఇది. కానీ సంగీతం నేర్చుకోలేదు, ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే వెళ్ళాను నేను తెలుగు యూనివర్సిటీలో బిఏ కర్ణాటిక్ 3 సంవత్సరాలు అయితే వెళ్ళాను కాలేజ్కి వెళ్ళాను. ఓకే ప్రాబ్లం అది బేసిక్స్ అవన్నీ ఒక కానీ బట్ నాకు తెలిసిన సినిమా సంగీతం అనేది డిఫరెంట్ చూస్తున్నాను. అంటే నేను ఎప్పుడు ఒక లాజిక్ నాకు అర్థం కాదు. చాలామంది సరే సంగీతం నేర్చుకున్నారా అని అడుగుతారు. నేర్చుకోవడం అంటే ఎంతవరకు, ఎంత లిమిట్ ఉంది సంగీతానికి నేర్చుకోవడం అంటే? ఎవరు ఈ రోజుకి బాలమురళీకృష్ణ గారు ఇంకా నేను విద్యార్థిని అంటారు. ఆయన లాంటి ఒక గొప్ప విద్వాంసులే ఇంకా నేను విద్యార్థిని అంటే నేర్చుకోవడానికి లిమిట్స్ ఎక్కడ ఉంటాయి చెప్పు. పాటని నోటేషన్ చెప్పి రాగం తెలుసుకుని రాగం చెప్పగలిగే అంతంటే అంతవరకు. ఇప్పుడు రాగాలన్నీ మనం క్యాచ్ చేయలేకపోవచ్చు ఎవరికి అంత. ఇప్పుడు రాగ లక్షణాలు ప్రతి పాటకి రాగం చెప్పాలంటే సినిమా పాటకి జనరల్గా ఏంటంటే రకరకాల మిశ్రమం ఉంటుంది రాగం. కరెక్ట్. సినిమా పాటలు ఏంటంటే ఒక రాగంలోంచి ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు సపోజ్ చెప్తున్నాను. ఆమని పాడవే హాయిగా ఈ భాగేశ్వరి రాగం అంటే గబుక్కుని ఎవరికైనా స్ట్రైక్ అవుతుంది అంటే ఒక అంటే ఆయన అన్వయించిన విధానం చాలా గొప్పది అంటే. కరెక్ట్. సినిమాకి కావాల్సింది అదే. సినిమాకి చేదస్తం వద్దు. ఈ చేదస్తం అసలు ఉండొద్దు సినిమాకి. కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి పాట అనేది. కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలంటే యాజ్ ఎ సింగర్గా నాకున్న అనుభవం నాకు చాలని నేను ఫీల్ అయ్యాను.
కాబట్టి తర్వాత నేర్చుకోవాలనిపించలే. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, ఒక 6 నెలలు కష్టపడితే నేర్చుకోవాలంటే ఏముండదు. కానీ ఎంత నేర్చుకోవడానికి దానికి లిమిట్స్ ఏమన్నా చెప్పు. సో పాండిత్యం అనేది నేర్చుకోవడం, జ్ఞానం అనేది తెలుసుకోవడం. నేను నమ్మేది ఏంటంటే తెలుసుకోవడం అనే దానికి ఎక్కువ నమ్ముతాను. నాలెడ్జ్ అండ్ నోయింగ్, ఎగ్జాక్ట్లీ. సో నేర్చుకుంటే ఒక చోట మనం స్టిక్ ఆన్ అవుతాం, మనం ఒక చోట ఉంటాం, ఒక గురువు సమక్షంలో ఆ గురువు ఇన్ఫ్లుయెన్స్తో ఆ గురువు చెప్పేదే మనం నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత కూడా ఆ గురువు మనమే ప్రభావితం చేస్తూ ఉంటాడు. తెలుసుకోవడం అంటే మొదలు పెడితే నువ్వు ప్రపంచంలో ఎంతమంది దగ్గర ఎన్నెన్న విషయాలు తెలుసుకోవచ్చు, ఏమైనా తెలుసుకో తెలుసుకోవచ్చు. సో ఇరాన్ స్టైల్ ఎలా ఉంది, ఉజ్బెకిస్తాన్ స్టైల్ ఎలా ఉంది, అమెరికన్ స్టైల్ ఎలా ఉంది, రష్యన్ స్టైల్ ఎలా ఉంది, ఇండియన్ స్టైల్ ఎలా ఉంది, ఇండియాలో మళ్ళీ 24 స్టేట్స్, ఇన్ని స్టేట్స్లో ఇన్ని రకాల మ్యూజిక్స్ ఉన్నాయి. జానపద సంగీతం సంగీతం కాదా, కాదని ఎవరైనా అనగలరా? అనలేరు. లలిత సంగీతం సంగీతం కాదని ఎవరైనా అనగలరా? అనలేరుగా. దట్స్ ఇట్. కర్ణాటక సంగీతమే లేకపోతే హిందుస్థాన్ సంగీతమే సంగీతం ఎందుకు అనుకుంటాం? దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక టీజర్ ఇచ్చావు, నీకు ఇంటర్నేషనల్ మ్యూజిక్తో కూడా ప్రవేశం ఉంది కాబట్టి. ప్రవేశం అంటే ఒక ఉజ్బెకిస్తాన్ పాట, ఒక ఆఫ్ఘనిస్తాన్ పాట మా కోసం వాళ్ళు పాడవలసిందిగా కోరుతున్నాను. నీకు డెఫినెట్ గా వచ్చి ఉంటుంది. నీకు అందుకే నువ్వు ఎలా అడుగుతావు తెలిసి నీకు ఇందాక ఒక విషయం చెప్పాను, నేను తెలుసుకుంటాను కానీ నేర్చుకోను అని. నేను ఇందాక కూడా ఘంటసాల గారు అంటే నాకు చాలా ఇష్టం. ఘంటసాల గారు సంగీతం అంటే ప్రాణం, కానీ ఘంటసాల గారి పాటలు నేను పాడను. అసలు ఇవాళ కూడా పాడవా? ఇవాళ మా మ్యూజిక్ వ్యూవర్స్ కోసం, అంటే నిన్ను బాగా ఇష్టపడే మా మ్యూజిక్ వ్యూవర్స్ కోసం పాడవా? ఎందుకంటే ఘంటసాల గారి పాట ఘంటసాల గారి లాగే పాడాలని వేచి చూస్తుంటారు ప్రేక్షకులు. సో అంత వాయిస్ నాకు లేదు, అంత డెప్త్ నాకు లేదు. గాత్రం గాత్రధర్మం 100% మేల్ వాయిస్ అది ఘంటసాల గారిది. ఇండియాలో నాకు తెలిసి ఇద్దరు సింగర్స్ కిషోర్ కుమార్, ఘంటసాల గారు. 100% మేల్ వాయిసెస్ అవి. సో కిషోర్ కుమార్ గారి పాట కూడా పాడవా? కిషోర్ కుమార్ గారి పాట నాకు చాలా ఇష్టం. సో ఒక పాట మా కోసం. దియే జల్తే హైన్ ఫూల్ ఖిల్తే హైన్, దియే జల్తే హైన్ ఫూల్ ఖిల్తే హైన్, బడీ ముష్కిల్ సే మగర్ దునియా మే దో మిల్తే హైన్. दिए जलते हैं जब जिसी वक्त किसी का यार जुदा होता है, कुछ ना पूछो यारो दिल का हाल बुरा होता है, जब जिसी वक्त किसी का यार जुदा होता है, कुछ ना पूछो यारो दिल का हाल बुरा होता है, दिल पे यादों के जैसे तीर छलते हैं, आहा दिए जलते हैं. वेरी 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 टचिंग. अरे अंत वॉइस లేదు, అది ఒకటి అనిపిస్తుంది. ఆయన పాటలు పాడంటే డెఫినెట్గా చెప్తున్నా, కిషోర్ కుమార్ గారు కానీ ఘంటసాల గారు కానీ పాటలు పాడంటే ఆ వాయిస్ ఉంటేనే ఒరిజినల్ ఫీల్ బాగుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే నీ వాయిస్లో మంచి మెలడీ ఉంది యాక్చువల్లీ, కానీ అందరూ పాడిచ్చే వాళ్ళందరూ ఎక్కువగా కొంచెం అరిచే పాటలు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. రఘు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ సాంగ్ పాడిన పాట అలాంటిది. అవును. సో దాని ఇన్ఫ్లుయెన్స్తో చాలా పాటలు అన్నీ అలా అవే ఎక్కువ. కానీ యాక్చువల్లీ మెలడీ పాడాలని కానీ శివమణిలో కూడా పాడావు నువ్వు. శివమణిలో పాడిన పాట బాగుంటుంది, అది బాగుంటుంది. బట్ నేను ఇంతలో ఒకటి ఎంట్రిక్ సాంగ్ ఒకటిని, ఎంట్రిక్ సాంగ్ని రీమేక్ చేశారు దాన్ని. అవును. సో అది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది, చాలా మంచి పేరు, చాలా మంచి ఫ్యాన్స్ తీసుకొచ్చింది. ఏమంటారు ఫ్యాన్స్? చాలా మందికి ఇష్టం ఆ పాట. ఎస్పెషల్లీ నాకు అంటే ఈ సోషల్ నెట్వర్క్లో ఫేస్బుక్లో వాటిలో రెస్పాన్స్, ఆ పాట చాలా మంచి రెస్పాన్స్. చాలా కాలేజ్స్లో కూడా పాడుతున్నప్పుడు చాలా మంది ఆడపిల్లలు అందరూ వీడియో తీస్తుంటారు, పాట పాడుతుంటే ఇలా చాలా ఇష్టపడతారు పాట. ఆడపిల్లలు బాగా ఫ్యాన్స్ ఉన్నారు అయితే రఘుకి. అదృష్టం కదా స్వప్న, ఆడపిల్లల ఫ్యాన్స్ ఉంటే. అంతేనా? అంతే కదా, డెఫినెట్గా. అది చాలా తక్కువ మందికి వస్తాయేమో అదృష్టం. నేనైతే ఎంజాయ్ చేస్తాను. అంటే గుడ్ కదా అది, ఇప్పుడు ఆడపిల్లలు ఇష్టపడుతున్నారంటే గొప్ప విషయం. అది గొప్ప విషయం. అబ్బాయిలు ఇష్టపడితే గొప్ప విషయం ఉంటుంది. ఏదోలా ఉందే నువ్వెళ్ళాక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలు పోక, ఉన్నా నీ కళ్ళు నిద్ర రాక. ఓ నరన నువ్వేన సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. Oh, I miss you, oh, I miss you.
I miss you deep down in here. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. Edola unde nuveleka. Emi bale de nuvelaka. Em cheyalo palupoka. Unani kallu nidraka. Oh na 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 na. ఇయర్ అదృష్టం మరోసారి వరించింది నిన్ను చూడాలి. మంచి పెద్ద ఫిల్మ్ చేస్తున్నావు కాబట్టి నా మాక్సిమం నా అన్ని సర్వశక్తులు దారిపోస్తున్నాను. సో రవితేజ గారి కంటే నాచురల్లీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యా, నాకు రవిది ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా స్టైల్స్ బాగా మ్యాచ్ అవుతాయి. సో వివర్ అంతా సేమ్ గ్రూప్, రవి కానీ జగన్ మీ అంతా ఆల్మోస్ట్ ఒకటే. బాగా ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్, బాగా బాగా ఫ్రెండ్స్. కలిసి తిరిగారు? యా, ఇంకో విషయం, నేను ఒక సీరియల్ హీరో చేసినప్పుడు ఆ సీరియల్కి రవితేజ్ అసిస్టెంట్ డైరెక్టర్, కేఎస్ రామారావు గారు ఒక సీరియల్ చేసాం, ప్రేమలు పెళ్ళిళ్ళు అని చెప్పి సీసీ దాంట్లో అనమాట. దానికి అప్పుడు తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. తను ప్యాషన్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలండి. అది రవికి ఏంటంటే ఆర్టిస్ట్ అనే ఎప్పుడు పెద్దగా తను ఎక్కువ అనేవాడు కాదు అది. బట్ సమ్టైమ్ కృష్ణవంశీ గారు అబ్జర్వ్ చేయడం, తనని ఆర్టిస్ట్ చేయడం. అయితే నువ్వు కూడా రేపు హీరో అయిపోవచ్చు కదా? హీరో అయిపోవచ్చు కదా అంటే దాని గురించి నేను అదే ఆలోచించలేదు. చెప్పలేం కదా, కాకూడదని ఏం రూల్ ఏం లేదు, కాకూడదు అని రూల్ ఏం లేదు. నేను మొన్న ఒక ఎడారి వర్షం ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాను, చాలా మంచి పేరు వచ్చింది నాకు. చూసావా, చెప్పానా అది చూసి చాలా మంది చాలా మంచి. అప్పుడే నాకు రెండు మూడు బంపర్ ఆఫర్లు కూడా వచ్చాయి బయట నుంచి యాక్టింగ్కి. అదేం లేదు కానీ చేద్దాం, ముందు ఈ పనిలో ఉన్నాం కదా. ఏది బాగా తృప్తినిస్తుంది, ఏది కిక్ ఇస్తుంది ఫుల్గా లైఫ్లో? పాడడం, మ్యూజిక్ డైరెక్షన్, ఎనీ ఎనీ జాబ్, ఏ పని చేస్తే పని కిక్ ఉంటుంది. నాకు అదృష్టం ఏంటంటే ఒకదానిలో లేను, నేను అన్నిట్లో ఉన్నాను కాబట్టి నాకు బోర్ అనేది లేదు. ఒక 10 ఇయర్స్ యాంకరింగ్ చేశాను దగ్గర ఈ ఛానల్స్లో. సో యాంకర్గా నేను మ్యాక్సిమం ఆ ఆనందాన్ని అనుభవించాను. ఒక యాంకర్గా ఉండే పాపులారిటీ, బయటకు వెళ్ళినప్పుడు యాంకర్కి వచ్చే ఒక పబ్లిసిటీ, జనాలు గుర్తుపెట్టి, అదంతా అదొక వెర్షన్. టెలివిజన్ సీరియల్స్, టెలివిజన్ సీరియల్స్లో యాక్ట్ చేసినప్పుడు విలేజెస్కి వెళ్తే మొత్తం ఆడవాళ్ళు అంతా మన చుట్టూ ఉంటారు అక్కడ వచ్చి, ఏమండి వచ్చే వారం కథ ఏంటని చెప్పి అడుగుతుంటారు. అలా అదొక ఆనందం. సింగర్గా యూత్, సింగర్గా ఏంటంటే ఎక్కువ యూత్లో ఇమేజ్ బాగా ఉంటుంది కాలేజెస్లో వాటిల్లో కూడా ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్గా అంటే సో అందరినీ మనం ఆకట్టుకోగలుగుతున్నాం. అండ్ నేను చేసిన లక్కీగా నా మొట్టమొదటిపాటు అది కొంచెం యూనివర్సల్ కాన్సెప్ట్ అవడంతో నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను తెలిసి ఆ సాంగ్ ద్వారా పరిచయం అయిపోయాను. సో ఇదే మూడ్లో నాకు ఎందుకే రవణమ్మ పాట విన్నాను. మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మాంద్య వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోయింది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివేయవలేను. అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మానవులందరూ తట్టా పుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లే. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు, మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? తను దురసందు లేదు, తను దురసందు లేదు, తను దురసందు లేదు మెడకే మోటోల రవణమ్మ. సదా ఇంతకే రవణమ్మ బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. చికెన్ ముక్కలేదు, చిల్డు పీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్త నీకి కింగు లేదు, ఈచు కొడిత దండి లేదు, అప్పు కూడా పుడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి కతి లేనేలేదు, సెలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు. సంపంగనున్న రవణమ్మ సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. సాహిత్యం ఇంకా రింగ్ అవుతుంది, భలే కుదిరింది ట్యూన్.
సాహిత్యం అన్ని కలిసి 2 అవర్స్ అయిపోయింది పాట. అవునా? 2 అవర్స్ లో కంపోజిషన్ అయిపోయింది సాంగ్. ఒక డాలర్ కూడా పట్టుకు కూర్చున్నాం అంతే, దట్స్ ఇట్. నేను ఒక ఆయన ఒక ఫ్రెండ్ వచ్చారు, మన భాస్కర్ పట్ల రైటర్ పూరి జగన్నాథ్ అంతే. జస్ట్ 2 అవర్స్ లో కంప్లీట్ అయిపోయింది సాంగ్ విత్ లిరిక్. సో బంపర్ ఆఫర్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. యాక్చువల్గా నేను ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాదు, యాక్చువల్గా జగన్ ఏంటంటే ఫస్ట్ నన్ను ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్కి పెట్టాడు ఆ సినిమాకి. ఈ సినిమా చూసుకోరా కొంచెం, తమ్ముడు సినిమా చూసుకోను అని చెప్పి నేను అసలు యాక్చువల్ ఆ లైన్ మారాల్సింది. చూడు విచిత్రంగా జరుగుతుంటాయి కొన్ని కొన్ని స్కెచెస్ అన్ని తర్వాత, లేదంటే ప్రొడ్యూసర్ అయ్యి ఉండే తర్వాత. లేదు ఆ సినిమాకి ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ నేను, వేరే అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా. తను ఏంటంటే ఆ టైంకి రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్గా. అవ్వపోతాడికి ఎందుకంటే తర్వాత టైంలో జగన్ చిరాకు వచ్చి తీసేసాడు అతన్ని. తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు అనుకున్నారు, అది ఇది ఇది అంతా అయింది. నేను ఎప్పుడో శివమణి ఆ టైంలో రెండుసార్లు అడిగాను జగన్ని, జగన్ నేను చేస్తాను. అప్పటికి నాకు ఏంటంటే అనుభవం ఏంటంటే కొంచెం టెలివిజన్లో నేను చాలా ప్రోగ్రామ్స్ వాటికి నేను మ్యూజిక్ చేయడం చేశాను. ఇప్పుడు ఇప్పుడు మాలో మనకి గుర్తుకొస్తున్నాయి, దానికి నంది అవార్డు కూడా వచ్చింది నాకు గుర్తుకొస్తున్నాయికి టెలివిజన్ మ్యూజిక్ నంది అవార్డు వచ్చింది. సో మా మన మార్నింగ్ షో అన్న ప్రోగ్రామ్ వచ్చేది మాలో, దానికి కూడా టైటిల్ థీమ్ చేశాను నేను. తర్వాత సోఫాలో పడుకుని సాంగ్ పడింది. సో అనుభవం ఉంది కాబట్టి చేయగలనని నమ్మకం ఉంది. సినిమా చేయగలుగుతాం. అప్పుడు టెలివిజన్ చేయడం వేరు, సీరియల్స్కి చేయడం వేరు, ఒక హ్యూజ్ సినిమాకి చేయడం అనేది. అంటే ఎందుకంటే పాటలు కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీటి మీద అవగాహన ఉండాలి, ఆ ఎమోషన్స్ టచ్ చేయగలగాలి. సో నెక్స్ట్ నీకు ఏమన్నా గోల్స్ కాకపోయినా ఒక డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్స్ చెప్పాను కదా, డ్రీమ్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి నా డ్రీమ్స్ అన్ని కూడా. ఒక డ్రీమ్ చెప్పేసి అమితాబ్ బచ్చన్ సినిమాకి, లేకపోతే అభిషేక్ బచ్చన్ సినిమా, అలాంటి డ్రీమ్. అది అయిపోయిన తర్వాత చాలా లైఫ్ డ్రీమ్. యాక్చువల్గా నాకు గొప్ప జీవితంలో అద్భుతమైన అవకాశాలు ఆ నోటి వరకు వచ్చిపోయింది. ఏమిటది? అమితాబ్ బచ్చన్ ఫిల్మ్కి పాట చేయగలిగే ఛాన్స్. ఇదే ఎందుకే రమణమ్మ ఇదే పాటని యాక్చువల్ బుడ్డా సినిమా కోసం అమితాబ్ బచ్చన్కి పెడదామని ప్లాన్ పూరి జగన్నాథ్. ఆ సినిమాకి విశాల్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్స్. బట్ వన్ సాంగ్, ఒక సాంగ్ మాత్రం ఈ సాంగ్ పెడదామని ప్లాన్. ఈ సాంగ్ని తీసుకెళ్ళి ఆయనకు వినిపించడం, అమితాబ్ బచ్చన్కి నచ్చడం, ఆ పాట నేను పాడతాను అని ఆయన అంటాం హిందీలో. దానికి లిరిక్స్ కూడా రాయించారు ఈ పాటకి. మరి ఏమైంది? అదొక ఏదో బాంబే పాలిటిక్స్ ఫైనల్గా. నువ్వు శ్రేయ, సాధన, ఇంకా సోను నిగమ్ వీళ్ళందరి చేత పాడిస్తావు లేదా? పాడి ఎందుకు పాడించకూడదు? అహనా పెళ్ళంటి సినిమాలో ముగ్గురు సింగర్స్ని పరిచయం చేశాను. ఇప్పుడు ఈ పిల్లల్ని ఈ మన ప్రోగ్రామ్స్లో పాడే పిల్లల్ని ముగ్గురిని పరిచయం చేశాను. నా ఫస్ట్ సినిమా బంపర్ ఆఫర్లో ఒక అమ్మాయిని పరిచయం చేశాను. థర్డ్ సినిమా దగ్గరగా దూరంగాలో ఒక 60 ఏళ్ల పెద్ద ఆయనతో పాడించాను. 60 ఏళ్ల పెద్ద ఆయన, ఎక్కడో మహబూబ్ నగర్ దగ్గర పల్లెటూరులో ఉంటాడు ఆయన. ఆ పాటకు ఆయన కావాలి, ఆ వాయిస్ కావాలని చెప్పి ఆయన చేతి పిలిపించి పాడించాను. ఆయన సెక్రటరీ జాబ్ చేస్తుంటారు ఆయన. సో ఎక్కడ అవసరం అంటే అదే ముఖ్యం. డెఫినెట్గా అంతే. ఇప్పుడు ఈ పాటకి యా ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది ఇప్పుడు దేవుడు చేసిన మాటల్లో. ఆ పాట ట్యూన్ అనుకుంటున్నప్పుడు నాకు ఎందుకో నాకు ఉదిత్ నారాయణ గారు టచ్ అయ్యేవారు. ఆయన సౌండింగ్ తగులుతుంది ఆ పాట ఆ ట్యూన్ చేస్తుంటే. సో ఆయన చేత పాడించాను. దశావతారం సినిమాలో ముణుగుతూ నువ్వు పాడిన ఆ వాయిస్, నువ్వు 60 ఏళ్ళు అంటే అప్పుడు గుర్తొచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది మైండ్. దశావతారం సినిమాలో అసలు ఎలా వచ్చింది అది? అంటే అది డబ్ చేస్తున్నారు. యా అది శశాంక్ వెన్నెల కంటి ఉన్నారు కదా, తను తను తీసుకున్నాడు అది. ఐ మీన్ డబ్ ఏమంటారు, అనువాదం. అనువాద ప్రాసెస్ అంతా. అప్పుడు నేను ఈ చాలా సినిమా యువన్ సినిమాలు చాలా సినిమాలకి ఇక్కడ నేను చేసి పెట్టేవాడిని సింగర్స్ని. అక్కడ నాకు పంపించేవారు ట్రాక్స్ అన్నీ. చెన్నైలో కూడా చాలాసార్లు నేను యువన్ స్టూడియోలో చేశాను చాలా వరకు. అప్పుడు ఏంటంటే ఈ దశావతారం బాంబే మొత్తం అందరూ బాంబే వాళ్ళు పాడినారు దాంట్లో. సరే బాంబే వెళ్ళి వాయిసెస్ అన్ని టేక్ చేయాలంటే నేను శశాంక్ వెళ్ళామన్నమాట. షాన్ గారు, హరిహరన్ గారు వీళ్ళందరూ పాడారు అందులో. అది ఒరిజినల్ కమలాసన్ గారు పాడారు ఒక బిట్, ముకుందా ముకుందాలో పాట తమిళ్లో. ఏమైందో తెలియదు, ఆ రోజు స్టూడియోలో కమల్ గారికి హిమేష్ రేషమ్మకి ఏదో చిన్న అయింది, ఏదో ఆర్గ్యుమెంట్ అయింది లోపల. కమల్ గారు వెళ్ళిపోయారు సీరియస్గా అక్కడి నుంచి. వెళ్ళిపోతే హిమేష్ సీరియస్గా వచ్చి నువ్వు పాడగలవా ఇది అన్నాడు. నేను చెప్తుంటే విన్నాడు ఆయన అక్కడ, నువ్వు పాడగలను పాడితే వెళ్ళాడు. పాడు ఎక్కడో ఎక్కడో అవద్దు జస్ట్ ఆ పోర్షన్ మాత్రం ఎంత అది. అది అలా జరిగింది. అది సడన్ గా కమల్ గారు కోపం నీకు ఒక వరం అయింది. తెలియదు చాలా మందికి అది వీటినే వాడినట్టు నాకు తెలుసుగా. ఎందుకంటే ఇన్లేలో కూడా ఏమైందంటే తమిళ్ ఇన్లే కార్డులు ఏ నేమ్స్ అయితే అవి అప్పటికి ఆల్రెడీ ఇన్లే కార్డులు అని ప్రింట్ అయిపోయి ఉన్నాయి అనమాట. కమల్ గారి పేరే ఉంటుంది బట్ తెలుగు దాంట్లో అది పాడాను. నాకు ఏ పాట పాడి వినిపిస్తావు రఘు ఈరోజు మా మ్యూజిక్ ప్రేక్షకులందరి కోసం? కథగా కల్పనగా కనిపించ
చేను నాకు కదొరసాని కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలు చులాలిలు లాలిలాలు చులాలిలు కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని మోసం తెలియని లోకం మనది తీయగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవరు నీకు నాకు సరి చూడని కలగానైనా విడరాదని కథక కల్పనగా కనిపించెను నాకు కదొరసాని నిద్రపుచ్చేసావు హాయిగా మంచి హాయిగా ఉండే పాట కావాలన్నావు కదా అందుకని ఇది ట్రై చేసా మళ్ళీ ఒకసారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ షోకి రావాలి ఫిల్మ్ రిలీజ్ అయ్యాక డెఫినెట్లీ అండ్ ముందు ముందు చక 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 ఇలా అవతారాలు మారుస్తూ దశావతారం సినిమా నీకే కరెక్ట్ అయిపోవాలి ఆల్రెడీ 5-6 అవతారాలు అయినట్టున్నాయి 5 అవతారాలు అయ్యాయి ఇంకొక 4-5 అయిపోతే దశావతారం అయిపోతుంది రఘు కుంచి జీవితంలో ప్రొడ్యూస్ రావాలి డెఫినెట్గా అయిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు ఇది ఈరోజు కలర్స్ ఆఫ్ మ్యూజిక్ విత్ రఘు కుంచే వచ్చే వారం మరొక మ్యూజిషియన్తో కలర్ఫుల్ స్టోరీస్ విందాం ఇలాగే ఇవాళ్ళలాగే మాటలు పాటలతో గడిపేద్దాం ఆన్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ స్టే ట్యూన్ టు మా మ్యూజిక్